సింగపూర్ మలేషియా నో లేకపోతే వేరే ఇస్తాన్బుల్ ఆ విధంగా తయారు చేసేటప్పుడు మనకు మోడల్ గా చెప్పడం జరుగుతుంది. ఇది అబ్సల్యూట్లీ బేస్లెస్. ఇదే డిస్క్రిప్షన్ లో ఇదే ఫైల్ లో చాలా క్లియర్ గా కేటగిరికల్లో మెన్షన్ ఉంది. ఏమనంటే గతంలో 2017 లో కూడా ఇన్ ప్రిన్సిపల్ అన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ ది ఆల్ ది శాంక్షన్స్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు హస్ టేకన్ యూ టర్న్. ఏంటంటే దాంట్లో కండిషన్ ఉండే మీకు అన్ని డిఫెన్స్ ల్యాండ్ ఇస్తాము కానీ మీరు ఎవ్రీ ఇయర్ 31 క్రోర్స్ కంటోన్మెంట్ బోర్డ్ కట్టాలని ఆ ఒక్క విషయంలో మరి కేసీఆర్ గారు యూ టర్న్ తీసుకోవడం జరిగింది. మరి నేను ఈ రోజు కేటీఆర్ గారు చెప్తున్నాను, దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి. అన్ని కూడా ఆన్ పేపర్ రికార్డ్స్ ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు లెటర్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ రాసినాయి. ఏమనంటే మాకు ఈ 30 కోట్లు ఇవ్వడం చాలా కష్టము, మీరు ఆ ఒక షరతు తీసేయడని. మరి అదే కంటిన్యూషన్ గా ఈ రోజు కూడా అదే రికరింగ్ ఇయర్లీ రికరింగ్ మాకు పెనాల్టీస్ వద్దు, ఇయర్లీ రికరింగ్ కాంపెన్సేషన్స్ వద్దు, అలాంటి ప్యాకేజెస్ లేకుండా ఏమైనా వేరే ఇస్తే ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆ రికరింగ్ అనేది తీసేసి మరి మిగతా వాళ్ళకి అన్ని కండిషనల్ గా అన్కండిషనల్ గా అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తెలంగాణ టువర్డ్స్ మీరు రియలైజ్ కావాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు.